త్రియేక దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి శ్రీసభ యేసు ప్రభు యొక్క దివ్య రూపధారణ పండుగను కొనియాడుతూ ఉన్నది. దీనికి మనము ఈరోజు చదివే సువిశేష భాగము మత్తాయి సువిశేషము 17వ అధ్యాయము వచనములు 1 నుంచి. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు ఎప్పుడు దివ్య రూపధారణ ధరిస్తూ ఉన్నాడు? ఈనాటి సువిశేష భాగము ముందున్న వచన భాగము మనము తీసుకున్నట్లయితే, మత్తాయి సువిశేషం 16వ అధ్యాయము 21 నుంచి ఉన్న వచనములో యేసు ప్రభు తాను అనుభవించవలసిన శ్రమలను బాధలను గురించి యేసు ప్రభువు తన శిష్యులతో చెప్తూ ఉన్నారు. అంటే యేసు ప్రభువు దేవుడు దయచేసిన బాధలను, తండ్రి దేవుడు మానవ రక్షణకై సిద్ధపరచిన ఆ శ్రమకరమైన ఆ మార్గమును హద్దుకోవడానికి సిద్ధమై ఆ విషయము శిష్యులతో చెప్పినప్పుడు, యేసు ప్రభువు దాని తర్వాత కొండపైకి వెళ్ళినప్పుడు తండ్రితో పాటు సంభాషించుటకు అలవాటు చెప్పున వెళ్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు యొక్క దివ్య రూప ధారణ ధరిస్తూ ఉన్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, మన యొక్క జీవితంలో కూడా నూతనీకరణము లావాలంటే దైవ స్వభావము, దేవుని యొక్క అభిషేకము మన జీవితంలో కూడా మనము పొందేది ఎప్పుడంటే, మనము కూడా బాధలను, దేవుడు మన కోసము సిద్ధపరచిన శ్రమలను, సిలువలను సంతోషముగా ఆలింగనము చేసుకొని ముందుకు దేవునితో పాటు సాగడానికి సిద్ధమైనప్పుడే, అదే విధముగా మనము సువిశేష భాగములో చూస్తూ ఉన్నాము. ఈ దివ్య రూప ధారణ యేసు ప్రభు ధరించినప్పుడు ఇద్దరు వ్యక్తులు శిష్యులకు కనిపిస్తూ ఉన్నారు, మోషే ప్రవక్త, ఏలియా ప్రవక్త. ఎవరు ఈ మోషే ఏలియా ప్రవక్తలు? పాత నిబంధనలో చాలా ఎక్కువ బాధలు శ్రమలు వారి యొక్క జీవితములో పొందినప్పుడు కూడా ధైర్యముతో రాజుల ముందు మాట్లాడడానికి సిద్ధపడిన ఇద్దరు వ్యక్తులు, మోషే ప్రవక్త. ఆయన ఎన్నో కష్టాలు బాధలు పడారు. ఫరో రాజు మందిరములో ఆయన జీవించి తర్వాత ఆయన అక్కడి నుంచి పలాయనం చేయవలసి వచ్చింది. 40 సంవత్సరాలు దిక్కు లేకుండా తిరగవలసి వచ్చింది. దాని తర్వాత ఆయన ఫరో రాజు ముందు వచ్చి చెప్తూ ఉన్నాడు, ఇదిగో దేవుడు చెప్తూ ఉన్నాడు, నా ప్రజలను నన్ను ఆరాధించుటకు నీవు పంపించమని ధైర్యముతో చెప్తూ ఉన్నాడు. ఈ ధైర్యముతో చెప్పినప్పుడు దాని వలన ఎన్నో బాధలు ఇబ్బందులు వస్తాయి అయినప్పుడు కూడా అది పట్టించుకోకుండా దేవుని యొక్క చిత్తాని ముందు శిరము వంచి అది నెరవేర్చుటకు తన యొక్క జీవితాన్ని సిద్ధపరచిన వ్యక్తి మోషే. ఏలియా ప్రవక్త కూడా అంతే. ఏలియా ప్రవక్త ఆహాబు రాజు ముందు వెళ్ళి చెప్తూ ఉన్నాడు, ఇదిగో 3 సంవత్సరము 6 నెలలు ఈ దేశములో వర్షము కురియదు, నేను చెప్పకుండా ఈ దేశములో వర్షము రాదని చెప్తూ ఉన్నాడు. అందువలన ఎన్నో బాధలు వస్తూ ఉన్నది.
ఆయనను చంపడానికి జెసేబెలో రాజ్ని వెళ్తూ ఉన్న సేవకులను పంపిస్తూ ఉన్నారు. ఇంత బాధలు ఇబ్బందులు పడినప్పుడు కూడా ధైర్యముతో ముందుకు సాగిన వ్యక్తులు వీళ్ళిద్దరు. ఇదిగో యేసు ప్రభు తన యొక్క శ్రమలను కష్టాలను అనుభవించకపోతూ ఉండగా శిష్యులతో చెప్తూ ఉన్నారు, ఇదిగో యేసు ప్రభు కూడా ఏలియా మోషే ప్రవక్త వలె ధైర్యముగా శ్రమలను బాధలను రాజుల ముందు భయము లేకుండా నించవడానికి సిద్ధంగా ఉన్నాడు. అదే కదా మనము శ్రమల సమయంలో చూసేది. యేసు ప్రభు హేరోదు రాజు ముందు పిలాతుడు ముందు ఆయన ఏమాత్రము భయముతో ఉండటం లేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు చెప్పేది ఇదే. నీ జీవితంలో కూడా దివ్యరూపధారణ నువ్వు కూడా ధరించగలుగుతావు. మన యొక్క జీవితంలో కూడా మన జీవితము కూడా అభిషేకముతో మెరిసే జీవితాలుగా మన జీవితాలు కూడా మారవచ్చు. కానీ దానికి నువ్వు బాధలు శ్రమలు స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. నువ్వు అది స్వీకరించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నప్పుడు నిన్ను ఓదార్చుటకు నీ ముందు అది అనుభవించిన వ్యక్తులు వస్తారు. యేసు ముందు సహించిన మోషే ఏలియా ప్రవక్త ఆయనను ఓదార్చుటకు ఆయనతో మాట్లాడి సంభాషించి ధైర్యపరచుటకు వచ్చినట్లు నీతో కూడా మనతో కూడా పునీతులు మన జీవిత బాధలను ముందుకు సాగించడానికి పునీతుల యొక్క తోడ్పాటు సహాయము ఎప్పుడూ మనతో పాటు ఉంటుంది. ఇదే ఈ యొక్క పండుగలో మనము నేర్చుకోవాల్సింది. యేసు ప్రభు మనతో చెప్పేది. ప్రేమన సహోదరి సహోదరులారా, ప్రత్యేకముగా ఈ కరోనా కాలంలో మనము ఉండగా మనమందరము వెలుగు బిడ్డలుగా జీవించాలి. దేవునిచే దివ్యరూప ధారించిన బిడ్డలుగా జీవించాలి. అంటే ఏంటి? ఈ యొక్క సహన కాలములో నిరీక్షణ కోల్పోయే సమయములో భవిష్యత్తు చీకటిగా ఉన్నదని అనిపిస్తూ ఉన్న ఈ సమయములో నువ్వు ధైర్యముతో ముందుకు వెళ్ళాలి. ఇదిగో దేవుడు దీని ద్వారా ఒక రక్షణ మార్గాన్ని తెరుస్తూ ఉన్నాడని, ఈ బాధల ద్వారా ఒక రక్షణను దేవుడు సమకూరుస్తారని ఉన్న విశ్వాసము, ఈ విశ్వాసము మనకు అభిషేకముగా మారుతూ ఉంది. ఈ అభిషేకము కోసము ఈ పండుగ రోజు మనమందరము ప్రార్థించుకుందాం. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించునుగాక. అందరికీ పండుగ శుభాకాంక్షలు.